एवरीवन, वेलकम टू नेनी मिश्रावणी. प्लीज सब्सक्राइब एंड हिट द बेल बटन. इवाल मन चैनललो चीज मैगी रेसीपी शेयर चेस्तुन्नानु. पिल्ललु पेद्दलु अंदरु इष्टपड़े मैगी चाला क्विग्गा चीजी ट्विस्ट तो क्रीमी एंड जूसीगा इला चेस्ते अमेजिंग गा उंटुंदी. मरी ई फैंटास्टिक रेसीपी प्रोसेस लोकी वेल्ले मुंदु चैनल गनुक फस्ट टाइम चूस्तुन्नट्लयिते तप्पकुंडा सब्सक्राइब चेसुकोंडी. अलागे पक्कने उन्न बेल ऐकान नी कूडा प्रेस चेयंडी. ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. లెట్స్ స్టార్ట్. దీనికోసం ముందుగా ప్యాన్లో 4 టేబుల్ స్పూన్లు నూనె కానీ బటర్ని కానీ వేసుకుని వేడి చేసుకోవాలి. నూనె వేడయ్యాక 1 స్పూన్ సన్నగా తరిగిన వెల్లుల్లి, అలాగే సన్నగా తరిగిన ఉల్లిపాయలు 3 టేబుల్ స్పూన్ల వరకు వేసుకోవాలి. నెక్స్ట్ దీంట్లోకి 2 పచ్చిమిర్చి చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకుని కంటిన్యూస్గా కలుపుతూ ఉల్లిపాయలోని పచ్చదనం తగ్గి లైట్ ట్రాన్స్పరెంట్గా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ దీంట్లోకి ఒక చిన్న సైజ్ క్యారెట్, అలాగే ఒక క్యాప్సికం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. దీంట్లోకి నేను వేసిన వెజిటబుల్స్ ఏ కాకుండా మీకు నచ్చిన చాయిస్ ఆఫ్ వెజిటబుల్స్ ని యూస్ చేసుకోవచ్చు. క్యారెట్ క్యాప్సికం ఒక 30 సెకండ్ల పాటు ఫ్రై చేశాక దీంట్లోకి సన్నగా తరిగిన ఒక టమాటా, జస్ట్ టమాటోకి సరిపడా ఉప్పు వేసి కలుపుకోవాలి. ఆల్రెడీ చీజ్లో అలాగే మ్యాగీ టేస్ట్ మేకర్లో ఉప్పు ఉంటుంది కాబట్టి దీంట్లోకి ఉప్పు ఎక్కువగా పట్టదు. సో చూసుకొని వేసుకోండి. ఇలా వెజిటబుల్స్ అన్నీ చక్కగా మిక్స్ అయ్యాక మూత పెట్టి టమాటాలు సాఫ్ట్గా అయ్యేంత వరకు మగ్గించుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి 3 నుండి 4 టేబుల్ స్పూన్ల స్వీట్ కార్న్, 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ కారం, అలాగే 1/2 టీ స్పూన్లో సగం గరం మసాలా వేసి కలుపుకోవాలి. నేను ఇక్కడ ఫ్రోజన్ స్వీట్ కార్న్ తీసుకున్నాను. అవి ఆల్రెడీ ఉడికించినవే కాబట్టి ఈ స్టేజ్లో వేశాను. ఇన్ కేస్ ఫ్రెష్ స్వీట్ కార్న్ యూస్ చేస్తే క్యారెట్ క్యాప్సికంతో పాటు స్టార్టింగ్లోనే వేసుకోవాలి. అవైలబుల్ ఉంటే పచ్చి బఠానీ కూడా వేసుకోండి, బాగుంటుంది. ఇలా స్పైసెస్ వెజిటబుల్స్తో మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకున్నాక దీంట్లోకి 600 ml నీళ్లు పోసుకుని 2 మ్యాగీ టేస్ట్ మేకర్ శాచెట్స్ని వేసుకోండి. ఇప్పుడు దీనికి మూత పెట్టి నీళ్లను హై ఫ్లేమ్లో ఉంచుకొని మరిగించుకోవాలి. నీళ్లు మరగడం స్టార్ట్ అయ్యాక 2 మ్యాగీ బండిల్స్ వేసుకుని కలుపుకోవాలి. రెగ్యులర్ మ్యాగీ రెసిపీతో కంపేర్ చేస్తే చీజ్ మ్యాగీకి నీళ్లు కాస్త ఎక్కువే పడతాయి. ఇలా నూడిల్స్ కాస్త సాఫ్ట్గా అయ్యాక ఓసారి చక్కగా మిక్స్ చేసుకుని మూత పెట్టి ఉడికించుకోవాలి. మ్యాగీ ఎప్పుడైనా మూత పెట్టి ఉడికించుకోవడం వల్ల కొంచెం జ్యూసీగా బాగుంటుంది. సో మూత పెట్టి మధ్య మధ్యలో చెక్ చేస్తూ నూడిల్స్ 85-90% కుక్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. అంటే నూడిల్స్ మరో 20-30 సెకండ్లలో ఉడికిపోతాయి అన్నట్టుగా ఉన్నప్పుడు దీంట్లోకి 3 చీజ్ స్లైసెస్ని వేసుకుని లో ఫ్లేమ్లో ఉంచుకుని కంటిన్యూస్గా కలుపుతూ ఉడికించుకోవాలి. చీజ్ మ్యాగీకి ఎప్పుడైనా ప్రాసెస్డ్ చీజే వాడాలి, అప్పుడే మంచి క్రీమీ సూపి టెక్స్చర్ వస్తుంది. ఇలా చీజ్ పూర్తిగా మెల్ట్ అయ్యి ప్రాపర్గా మిక్స్ చేసుకున్నాక మనకి మంచి క్రీమీ టెక్స్చర్ వస్తుంది. ఇప్పుడు దీంట్లోకి 2 టేబుల్ స్పూన్లు మయోనైజ్ని వేసుకుని కలుపుకోవాలి. మయోనైజ్ పూర్తిగా ఆప్షనల్, ఇష్టం లేకపోయినా అవైలబుల్ లేకపోయినా స్కిప్ చేయొచ్చు. ఇలా మయోనైజ్ ప్రాపర్గా మిక్స్ అయ్యేలాగా కలుపుకుని స్టవ్ ఆఫ్ చేస్తే చీజ్ మ్యాగీ రెడీ. చూస్తేనే క్రీమీగా టెంప్టింగ్గా ఉంది కదా, మరి ఇంకెందుకు ఆలస్యం? ఈ సింపుల్ రెసిపీ మీరు కూడా ట్రై చేసి ఫీడ్బ్యాక్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఫైనల్లీ ఇదండి ఇవాళ వీడియో. నచ్చిందా వీడియో? కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.